మీ పేరు పింకీ. పింకీ, మీరేమైనా డైలాగ్ చెప్తారా మాకు ఇప్పుడు? షూర్, ఒక కవిత చెప్తా. కవిత చెప్తారా? ఓకే, చెప్పండి. ఏమై చేసావే మా గుండెల్లో ఇలా నిలిచావు, రఘు కాలేజ్ లో నిన్ను చూసిందే కాక నీకోసం పిచ్చెక్కి వచ్చాను. అమ్మాయిని నేనే ఇలా ఉంటే అబ్బాయిలు ఎలా ఉండాలి? సమంత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడవా, ఐ లవ్ యూ. ఓకే, ఒక పిక్చర్ మీతో తీసుకోవాలి ప్లీజ్ సమంత. ఆల్ రైట్ పింకీ, దట్స్ ఓ మై గాడ్. అబ్బాయిలు బేసికలీ సామ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ అర్థమవుతుంది, బట్ అమ్మాయిలు కూడా అంతే ఈక్వల్గా క్రేజ్ ఉంది. సో ఆ విషయం అర్థమవుతుంది. దట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యాన్ మూమెంట్. సో పింకీ ఛాన్స్ కొట్టేసింది అన్నమాట. వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. విల్ బి దేర్ ఇన్ సమ్ టైమ్, మళ్ళీ వచ్చేస్తాము. సో ఎస్, వావ్, ఆల్ రైట్. ఆ అమ్మాయిని వదిలేస్తే వామ్మో పింకీ, థ్యాంక్ యూ. ఆల్ రైట్. సో హైదరాబాద్లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లోని హైలైట్స్పై ఇప్పుడు మనం ఒకసారి లుక్ వేసేద్దాం. సో యాక్చువల్లీ మన చిన్నతనానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటామని చెప్పాను కాబట్టి అందరూ చాలా ఎగ్జైటెడ్గా కనిపిస్తున్నారు ఇక్కడ. ఓ, జాను ఉందా ఇక్కడ? ఓకే, సో ఈ గ్యాంగ్లో ఒక జాను ఉందన్నమాట ఇక్కడ. ఈ జానుతో మాట్లాడదాం. అంటే ఎస్పెషలీ ఈ అమ్మాయిని మీరు చూపించడానికి రీజన్ ఏంటి? అసలు ఈవెంట్ ఉందని దీని వల్ల అందరం వచ్చాం. సో మా ఏయుకు జాను సుకు. మరి రామ్ ఎక్కడున్నాడు? రామ్, తనని అడిగి తెలుసుకుందాం. సో అక్కడ మన జాను వచ్చేసింది కాబట్టి ఇంకొంచెం సేపట్లో రామ్ ఎక్కడున్నా వస్తాడు. సో ఇప్పుడు ఎస్ జాను, టీజర్ చూసాక ఎలా అనిపించింది చెప్పు, షేర్ ఇట్. టీజర్ ఇస్ ఎక్సలెంట్. అసలు ఆ ఫీలింగ్స్, దిస్ హెవీ లోడ్ ఆఫ్ ఫీలింగ్స్. మొహమాట పడుతూ టీజర్ ఎక్సలెంట్ అని మాత్రం చెప్పావు. మరి ట్రైలర్ ఇవన్నీ చూసారు, మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఇంకా పీక్స్. ఓకే, సో వన్ వర్డ్ ఆన్సర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అప్పటి నుంచి. ఎస్, మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్తారా ఫ్రమ్ ద మూవీ? ఎనీ డైలాగ్, ఏదైనా డైలాగ్, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఎవరైనా చెప్పచ్చు. ఐ యామ్ సింగిల్, రెడీ టు మింగిల్. అదే సినిమా డైలాగ్ బాబోయ్. ఓకే, ఆల్ రైట్. సినిమాలోని డైలాగ్స్ ఏమైనా చెప్పాలనుకున్నారు? ఎనీథింగ్ దట్ యు లైక్? యా, ఒకసారి ఇక్కడ ఇవ్వండి. యా, చెప్పండి. 10 నెలల్లో కడుపులో మోసిన మీ అమ్మకు నువ్వు సొంతం అయితే, ఇన్ని సంవత్సరాలు నా మనసులో మోస్తున్న నువ్వు కూడా నాకు సొంతమే. వావ్, కాదు డైలాగ్ చాలా బాగుంది కానీ ఎవరికి డెడికేట్ చేసావు ఇంతకి? మేరా జాను. అబ్బో, ఇక్కడ కూడా ఒక జాను ఉన్నారంట. ఓకే, సో ఈ అమ్మాయితో మాట్లాడదాం. చాలా మాట్లాడుతున్నారు కదా అప్పటి నుంచి, ట్రండి. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇట్ రండి, చెప్తా. వాట్స్ యువర్ నేమ్? బిందు. బిందు, ఎలా అనిపించింది టీజర్ అండ్ ట్రైలర్? యూ లైక్ ఇట్? యా, ఐ లైక్ ఇట్. యా, ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది? ఆఫ్ కోర్స్ సమంత. ఇప్పుడు నిజం చెప్పు. సో చెప్పు, నీ లైఫ్లో బిందు రామ్ ఉన్నాడా? ఏ, స్కూల్ డేస్లో ఏదో చేస్తుంటావు. ఈ బ్యాచ్, ఈ ఐమ్ ఫ్రమ్ గర్ల్స్ స్కూల్. సో వాట్ వాట్ మీ ఫ్రెండ్స్ ఏమో మీకు రామ్ ఉన్నాడని చెప్తున్నారు, మీరేమో వణుకుతున్నారు, ఏదో దాచిపెడుతున్నారు. ఆ ఇంట్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ నోట్ దిస్ ఫేస్. అంతేనా? ఓకే, సో ట్రైలర్ నచ్చింది. మ్యూజిక్ ఏదైనా ఒక డైలాగ్ చెప్పచ్చుగా మా కోసం, వద్దా? ఓకే, వెరీ గుడ్. సో ఎక్కువ మొహమాట పడుతున్నారు కాబట్టి మనం ఎక్కువ రిక్వెస్ట్ చేయలేము అనమాట. ఇప్పుడు ఇటువైపు వెళ్దాం, ఇక్కడ ఎవరికైనా ఫేవరెట్ డైలాగ్స్ నచ్చితే. ఎస్, సో అడుగుదాం. ఆల్ రైట్, ఓకే, తీసుకోండి. మీ పేరేంటి? నా పేరు సత్య. సత్య, మీకు లవ్ స్టోరీ కాబట్టి బాగా నచ్చింది. నా లవ్ స్టోరీ? ఓకే, ఐ లవ్ యు సమంత. వావ్, ఐ లవ్ యు సమంత. చెప్,
ఓకే నా లవ్ స్టోరీ అంటే చిన్ననాటి 8th క్లాస్ లో లవ్ స్టోరీ. ఓకే అమ్మాయి ధనలక్ష్మి చూడగానే నాకు సమంతలా కనిపిస్తుంది. కాదు. హాయ్ 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 హాయ్. మీ పేరేంటి? నా పేరు గురునాథ్. ఓకే జానూ, ఐ లవ్ యు. ఎవరా జానూ? సమంత. ఓకే జానూ కోసం సాంగ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వన్ ఆఫ్టర్ వన్ మనం మాట్లాడుతున్నాం. సో మీరు డైలాగ్ చెప్తానన్నారు కదా, యా చెప్పండి డైలాగ్. జేబుల్లో 2 రూపాయలు ఉంటే లవ్ చేయడానికి అమ్మాయిని లవ్ చేస్తాం. అదే 2 రూపాయలు ఉంటే లక్ష్యాన్ని ఎందుకు లవ్ చేయాం? అమ్మాయి కంటే లక్ష్యం వెరీ సెక్సీగా ఉంటుంది. సో అందరూ కూడా లక్ష్యాన్ని ప్రేమించండి. మళ్ళీ మళ్ళీ రాని రోజులో శరవణం చెప్పిన డైలాగ్ ఇది. ఓ ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.